మాకు పని ఇచ్చినట్టు ఇచ్చి 15 రోజులు చేసుకోండి అన్నారు 15 రోజులు చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ మమ్మల్ని ఆఫ్ చేశారు కరోనా టైం కూడా చేశాము మరి మా పని ఎవరికి అమ్ముకున్నారో తెలియదు మా పనులు లేకుండా చేశారు నలుగురు పిల్లలు మేము ఏం బతకాలి ఎలా బతకాలి మేము అద్దెలు కట్టుకొని బతకాలి కూలి నాలు చేసుకున్నాం పండుగలను స్థానిక నాయకులు ఉన్నారు పట్టించుకోవట్లేదు సార్ మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు ఎమ్మెల్యే దగ్గరికి కూడా వెళ్ళాం కాగితాలు పెట్టాం ఆయన పట్టించుకోవట్లేదు ఆమెనంటేనే జగన్ దగ్గరికి వెళ్ళమండి జగన్ దగ్గరికి వెళ్ళటానికి మాకు ఏ అధికారంతో వెళ్ళాలి మాకు ఉండాలి కదా మాకు ఏదో ఒకటి ఉంటే మేము ఆయన దగ్గరికి వెళ్ళటానికి మాకు అధికారం కూడా లేకుండా చేస్తారు మరి మేము ఎలా బతకాలి ఏ పని లేవు ఏమి లేవు పనికి వెళ్తేనేమో మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి తిరిగి తిరిగి 3 సంవత్సరాలు ఇంకా తిరుగురేక పని కానీ ఎవరు పట్టించుకోవట్లే ఆడికి వెళ్తేనేమో మున్సిపల్ ఆఫీస్కి వెళ్తేనేమో రావద్దు రావద్దు అని గెంటేస్తారు అక్కడ మీరు ఆయన కాడికి వెళ్ళనంటే ఆయన కాడికి ఏమని వెళ్దాం మేము ఆయన కాడికి వెళ్తే మమ్మల్ని రానెత్తరా పండ్లు మరి ఎవరికి అమ్ముకున్నారో మరి ఏం చేసుకున్నారో మనకైతే తెలియదు పండ్లు చేస్తుంటేనే పని ఆఫ్ చేసేసారు మీ ఇతరులు వేరే వాళ్ళు చేసుకుని మేము మరి మాకు చెప్పట్లేదు ఇన్స్పెక్టర్లు ఎవరు చెప్పట్లే అసలు మీకు పని పనిచ్చింది ఎవరు మీకు ఫస్ట్ ఫస్ట్లో ఆయన ఇచ్చిండు మాకు అది వయాసి రాసెడ్రి ఆయన ఇచ్చిండు అక్కడ ఫస్ట్ సారి హెల్త్ ఆఫీసర్ అడగపోయారు మీకు ఇచ్చిన వాళ్ళు హెల్త్ ఆఫీసర్ అత్తయ్యమ్మ ఈ అత్తయ్యమ్మ అని అంటారు మా వాళ్ళకి మా వాళ్ళకి కూడా ఇచ్చాం కాగితాలు ఇయ్యండి అయ్యాను అని ఇచ్చిన వాళ్ళకి కూడా మళ్ళీ మేము వెళ్ళి ఇచ్చినాం కమిషనర్ సంతకం పెట్టిన కాగితమే సంతకం పెట్టను అంటున్నాము మరి ఏమనేది ఏముంది చూద్దాం అని అంటున్నారు ప్రభుత్వం బాగలేదంటున్నారు బాగుందంటారు ఏం బాగుందండి మాకు పనులు చేసుకుందానికి పనులు లేవు మా పాప మగవాళ్ళకు అందరూ వెళ్ళకాడే ఉంటారు ఫస్ట్ నుంచి పుట్టుకతోటే వికలాంగ ఇప్పుడు 17 సంవత్సరాలు వచ్చినాయన పింఛను ఇవ్వట్లేదు పెడతా ఉంటుంటే అదిగో ఇదిగో 10 చదవాలి అంటున్నాడు 10 చదివిన సర్టిఫికెట్ తెస్తేనే పెడతామన్నారు చదువుకోవాలంట చదవలేదు ఆ పిల్లోడు మేము పరిస్థితి బాగా ఊరు పనులకి వెళ్తాం దానికి సంబంధం లేదమ్మా అసలు అదే పెట్టమంటున్నారు 10 చదివితేనే సర్టిఫికెట్ ఇస్తారు వికలాంగుల సర్టిఫికెట్ తెచ్చాం దాటి సర్టిఫికెట్ తెచ్చాము అయినా కానీ పెట్టట్లేదు వీళ్ళు రోజు వెళ్తున్నాం తిరిగి వస్తున్నాం అదే మాట అంటున్నారు సచివాలయం ఏమంటున్నారు 10 చదివిన సర్టిఫికెట్ అయితేనే పెడతామంటున్నారు 10 సర్టిఫికెట్ కాదమ్మా ఇది డేట్ ఆఫ్ బర్త్ ఏదో అది అడిగామండి అది కాదంట ఇదే కావాలంట చదువుకున్నదే కావాలి రోజు ఒక్కటని కాదు రోజు వెళ్తాం తిరిగి రావటం వెళ్తాం తిరిగి రావటం ఈ ప్రభుత్వంలో మీకు అన్ని పనులు అవుతున్నాయి ఏమవుతున్నాయండి ఏది లేదు పనులు కూడా లేవు పథకాలు ఏమైనా వస్తున్నాయేమో ఏం మా పిల్లోడికి బాబా అమ్మఒడి ఒకటి వచ్చింది ఏమీ లేదు మా ఆయన కూడా లేదు ఆయన పెట్టుకోలేదు పెట్టుకోలేనప్పుడు మేము 10 సార్లు తిరుగుతున్నాం ఎంఆర్ఓ గారు చేయలేకపోతున్నారు ఏంటండి మన ఉండి కూడా చేయలేకపోతే ఎలాగండి మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మీ ఇంటి పక్కకే మరి అన్ని ప్రభుత్వ పథకాలు వచ్చినాయి అంటున్నారు ఇది కాదు నిజంగా ఏం లేదండి నాకు ఒక పింఛన్ ఒకటే వస్తుంది నాన్నగారు లేరు బాబు బాపే అది బాబు ఉన్నప్పుడు కుల సర్టిఫికెట్ అడుగుతున్నారు మనకు లేదు మరి మా ఆయన గారు కూడా పెట్టుకోలేదు మరి లేనప్పుడు మరి అది అలా చేస్తాము నామలు ప్రభుత్వంలో ఎలా ఉండేదమ్మా చంద్రబాబు ప్రభుత్వంలోనైనా ఈయన వచ్చినదే ఆయన వచ్చినదే ఏది మనం కాదనకూడదు రెండూ ఒకటే మనకి దానికి ఇప్పుడు మనం ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా ఏది మన ప్రభుత్వానికి ఇష్టపరుస్తున్నారు కదా మరేది చెయ్యాలి కదా ఎంఆర్ఓ అక్కడికి వెళ్తే అయితే ఈతీ పనులు జరగట్లేదు ఇక్కడ మాకేం లేదండి అమ్మఒళ్ళు గిమ్మఒళ్ళు సేత ఏం లేవు ఆ పింఛన్ ఒకటే ఇస్తాడు ప్రీమియం ఇస్తాడు ఏం పర్వాలేదు దానికి ఏమి ఈ ప్రభుత్వం ఏం బాగలేదయ్యా మా మనవరాలు చనిపోయింది 20 సంవత్సరాల లోపు మాకు ఒక్క మట్టి ఖర్చు కూడా రాలేదు మా అబ్బాయి చచ్చిపోయిండు ఆ అబ్బాయి కూడా లేబర్ కార్డ్ అని అదని అన్నీ పెట్టినాం ఏ వల్ల మాకు రూపాయి ఆ అమ్మాయి వల్ల 3 లక్షలు నష్టమైన ఈ అమ్మాయి అబ్బాయి వల్ల 3 లక్షలు నష్టం ఇక వడ్డీలే కడుతున్నాం కానీ మాకేం రూపాయి రాలే 25 సంవత్సరాల వాళ్ళకి డబ్బులు అన్నారు అవి కూడా రావట్లేదు మాకు తీసేశారు ఎందుకని తీసేశారమ్మా సీపర్ పని చేస్తున్నామని తీసేశారు ఏం ఎంత శాలరీ వస్తుందండి అద్దెలు ఉన్న వాళ్ళు ఇప్పుడు నూనె ప్యాకెట్ ఎంత అమ్ముతుంది ఏమొస్తున్నాయి అసలు అన్ని ఖర్చులు పెరిగిపోయినాయి మరి పెరిగిపోలేదా వచ్చే జీతాలు కానీ పనులు కూలీలు కానీ చాలట్లు అద్దెలకు కూడా చాలట్లు అద్దెలు పెంచండ్రు జీతాలు పెంచండ్రు లేని అద్దెలు పెంచండ్రు 21 అన్నారు వెయ్యి 21 మాకు వచ్చే శాలరీ ఎంత మొత్తం కలిపి 13,000 ఏమొస్తుందేమో మున్సిపాలిటీ పని చేస్తా మున్సిపాలిటీ పని చేస్తాను నేను 13,000 వస్తాయి నెల అంతా 1,000 అన్నారుగా 21,000 రావట్లేదు ఆ పట్టిని ఏరేస్ డబ్బులని వేరేగా వేస్తున్నారు
మోడీ ఎంపెత్తన్నాడని అయ్యి కూడా రావట్లేదు. మొన్న ఒక నెల వేసాడు, మళ్ళీ అందుట్లో కూడా ఫుల్గా 6,000 వేయలేదు. మరి సగం కట్ చేసి వేసాడు, మరి ఎంత వేసిండో కూడా తెలియదు. నాలుగు ప్రభుత్వ పాలన ఎలా ఉంది మీకు? మాకు అసలు ఏమీ స్వచ్ఛత లేదు, అసలు మాకు సైక్రంగా అనిపెత్తలేదు. అసలు